సాధ్యమవుతుంది. నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొండంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో. తరువాత దీనిని ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటి అలా చూస్తుండిపోయావు? ఏమండి, నీకు నీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలు అంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ క్వశ్చన్ వేస్తావా? శోభన గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏమైతోనూ పరిచయం లేనట్టేగా, ఓటేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం, ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా? అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలగకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ని అవుతాం. అవునా? నవ్వేశం, అదే చాలు. అయ్యో, జయా వస్తున్నానండి. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? హర్చన్ పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్, అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నాను. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్ కెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్ కు నువ్వెందుకే? భర్త అడుగు జాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగు జాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గాని ఆఫీస్ కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటానండి. ఆగు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, 3 మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్ లో పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు
నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు చెప్పిందిలే రామబాబు రామబాబు వస్తున్నా నా వస్తున్నా యూ